వెల్కమ్ టు బినై న్యూస్ నిజం మా ఇజం. నిన్న పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం కల్వచర్ల వద్ద వాహనాన్ని ఆపి న్యాయవాద దంపతులపై కత్తులతో దాడి చేసిన సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు కల్వచర్ల వద్ద దాడికి గురైన న్యాయవాద దంపతులు మందనికి చెందిన గట్టు వామనరావు నాగమణులుగా గుర్తించిన విషయం తెలిసినదే. కాగా ఈ సంఘటనపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి సమగ్రమైన నివేదికను సమర్పించాలని అడ్వకేట్ జనరల్ ని హైకోర్టు ఆదేశించింది. అలాగే ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసి కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరించి భద్రపరచాలని ఆదేశించింది. హత్య జరిగిన సమయంలో 2 RTC బస్సులు కూడా ఉన్నాయని, అందులోని ప్రయాణికులను గుర్తించి వారిని కూడా సాక్షులుగా తీసుకోవాలని, వీరితో పాటు సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలను కూడా వెరిఫై చేసి సాక్ష్యంగా వాటిని కూడా భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. ఇది రాష్ట్ర ప్రతిభకు, ప్రజల భద్రతకు సంబంధించిన కేసుగా చూడాలని AG హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను March 1 వాయిదా వేసింది. హైకోర్టు న్యాయవాదులు మరి భార్య భర్త భార్యలు ఇద్దరిని ఘోరాతి ఘోరంగా నడి బజార్లో కత్తులు తీసుకొని ఇష్టానుసారంగా నరికి చంపివేశారు. కాబట్టి అటువంటి హంతకులను శిక్షించాలని, మరి ఒక న్యాయవాది వృత్తి ఎంతో పవిత్రమైన వృత్తి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాల గురించి మరి ప్రతి ఒక్క న్యాయవాది కూడా కష్టపడతాడు, కృషి చేస్తాడు. అలాంటి సమయంలో న్యాయవాది సమాజ స్థాపన కోసం సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందుల గురించి మరి హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. వామన్ కుమార్ గారు, వాళ్ళ శ్రీమతి కూడా, అలాంటి వాళ్ళను ఈరోజు ఒక దుండగులు ఎవరో ప్రోద్బలం చేత మనసులో కక్ష పెట్టుకొని నడి బజార్లో అందరూ నిండు ప్రాణాలను తీసి కత్తుతోటి ఘోరాతి ఘోరంగా చంపింది. ఇటువంటి వాళ్ళను మరి పోక్సో చట్టం ప్రకారంగా అతి త్వరలో 2-3 నెలల్లోనే వెంటనే వారు శిక్షలు పడ్డారు. కాబట్టి ప్రతి ఒక్కరు స్పందించాలని, మరి ప్రభుత్వం కూడా వెంటనే CBI దర్యాప్తు చేసి అటువంటి దోషులను వెంటనే శిక్షించాలని, న్యాయవాది వృత్తికి ఇంకోసారి ఎవరైనా న్యాయవాది పైన చేయి వేస్తే ఇలాంటి శిక్షలు పడతాయి, కఠినంగా శిక్షిస్తారని చెప్పి ఆలోచన రావాలని మేమందరము CBI కేసుకు డిమాండ్ చేస్తూ, మేమందరం ఒకసారి ఐకమత్యం చాటు చేస్తూ వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నాం. షాద్నగర్ బార్ అసోసియేషన్ నుండి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎవరైతే నాగమణి వామనరావు న్యాయవాదులను పాశవిచ్చంగా హత్య చేయబడరో వాళ్ళని ఇమ్మీడియట్ గా అరెస్టు చేయాలి. అరెస్టు చేయడం ఒకటే కాదు, నెల రోజుల లోపల పాస్టా కోర్టు ఏర్పాటు చేసి ఆ నిందితులకు ఉరిశిక్ష పడే వరకు వదిలొద్దు. న్యాయవాద మిత్రులు, ఖచ్చితంగా దీనికోసం ఎంతో మంది న్యాయవాదుల మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి. మనం నిర్లక్ష్యంగా ఉండడం కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. న్యాయవాదులు దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలకు న్యాయం జరిగినప్పుడు, రాజ్యాంగానికి అన్యాయం జరిగినప్పుడు కోర్టు దృష్టికి తీసుకుపోయి రాజ్యాంగాన్ని కాపాడడానికి న్యాయవాదులు కృషి చేస్తున్నారు. అలాంటి న్యాయవాదులను పాశవిచ్చంగా హత్య చేయడం ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ దెబ్బ అని చెప్పేసి, సిగ్గుచేట అని చెప్పేసి కోరుతున్నాము. ఇప్పటికైనా న్యాయవాద మిత్రులు, ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పార్టీలు, యువకులు, యువజన సంఘాలు, మహిళలు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా ఈ పాశవిక హత్యను ఖండించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పండి కుంటి శ్రీనివాస, కుంట శ్రీనివాస ఉన్నారో ఆయనని ఇమ్మీడియట్గా, ఆయననే ఉన్నదా ఎవరన్నా ఇంకా పెద్దలు ఎవరైతే ఉన్నారా అందులో, ఎవరైతే ఏ అధికారి కానీ హైకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి రక్షణ కల్పించబోయినటువంటి ఆ పోలీస్ అధికారులను కూడా వెంబడే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పేసి శాంతగర్ న్యాయవాదుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. బ్రూటల్ అటాక్, పిట్ట మధ్యాహ్నం వందల మంది చూస్తుండగానే వాళ్ళ నరికి చంపడం జరిగింది. అతి కిరాతకంగా దానిని మేము న్యాయవాద ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నాము. అదేవిధంగా న్యాయవాదులకు ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని ఈ యొక్క సంఘటనను మేము దృష్టిలో పెట్టుకొని మా ప్రొటెస్ట్ మేము తెలియజేస్తున్నాము. మా యొక్క ప్రగాఢ సంతాపాన్ని వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ కేసుని విచారణ జరిపి దోషులను శిక్షించి తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి విచారణ జరపాలని చెప్పేసి మేము కోరుచున్నాము. ఈ హత్యను సాద్నగర్ బార్ అసోసియేషన్ తరఫున
గుప్త ఖండంతో ఖండించడం జరుగుతుంది. వారు నిన్న చనిపోయినటువంటి న్యాయవాదులు ఇద్దరు హైకోర్టు న్యాయవాదులు వారు రాజ్యాంగం ద్వారా ప్రసాదించినటువంటి ప్రజాస్వామ్య హక్కులను కాపాడడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్న ఈ సమయంలో వారిని చంపడం చాలా దురదృష్టకరము. ఈ విషయం గురించి వెంటనే ప్రభుత్వము ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తొందరగా వారికి తొందరగా వారిపై చట్టపరంగా చర్య జరిపి శిక్షించాలని చెప్పి కోరుతున్నాం. మరియు ఈ రకంగా జరిగినటువంటి సంఘటనను మేము మరొకసారి షాద్ నగర్ బార్ అసోసియేషన్ తరఫున ఖండిస్తున్నాం. Justice! 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 Just